हाई हेलो वेलकम टू एस्केप टीवी IMAX थिएटर को वच्चामु मूवी विक्रांत रोना मूवी रिलीज अयिंदी ई मूवी एला उंदी इक्कड उन्न पब्लिक नी तेलुसुकुंदाम तेलुगु तमिळ अनि कादु ब्रो प्रति ओक्क मूवी लवर्स की नच्चुतादी ब्रो मूवी अयिते चाला चाला क्रेजी उंदी ब्रो मन हॉरर सस्पेंस इच्ची क्रेजीगा रन चेशारु स्क्रीन प्ले अयिते సాంగ్స్ చెప్పాలా బ్రో రక్కమ్మ సాంగ్ అయితే ఇరగదీశారు జానీ మాస్టర్ కొరియోగ్రాఫింగ్ కూడా ఆ సాంగ్ కి ఆ బేస్ కి నాకు వెళ్ళి డాన్స్ చేయాలనిపించింది కనుక నాకు డాన్స్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు లోపల సెక్యూరిటీ గార్డులు అండ్ వన్ అండ్ ఓన్లీ అండ్ సుదీప్ అన్న గురించి చెప్పాలి క్రేజీ యాక్టింగ్ మనం ఈగాలో చూసాం ఈగాలో విలన్ గా చూసాం ఇందులో విలన్ కమ్ హీరో డబుల్ యాక్షన్ తోటి అంటే సింగిల్ లే అండ్ డబుల్ వేరియేషన్ తోటి ఉంటుంది ఎలా ఉంది విక్రాంత్ రోనా చాలా బాగున్నదన్న మూవీ చింపేరన్న మూవీ వేరే లెవెల్లో తీశారన్న అన్న మ్యూజిక్ డైరెక్టర్ అన్న కొట్టారన్న లాస్ట్ క్లైమాక్స్ కన్నా వేరే లెవెల్లో కొట్టారన్న ఏడుపోస్తుంది అన్న కానీ అన్న మనం అన్న ఇప్పుడు వరకు ఆయనని విలన్ రూపంలో చూసాం అన్న కానీ అన్న హీరో కింద వచ్చాడు అన్న వేరే లెవెల్లో తీసాడు అన్న మూవీ చాలా బాగున్నది అన్న 2D లో చూసారా 3D లో చూసారా 2D అన్న అవునన్న అంటే 2D లో చూసి ఎలా అనిపిస్తుంది 3D లో చూడాలనిపించిందా చూస్తే అవునన్న అనిపించింది అన్న కానీ వేరే లెవెల్లో ఉంటదన్న చీకట్ల మెరుపులన్న హైదరాబాద్ లో ఎంత వర్షాలు అయితే వస్తున్నాయో అంతకంటే మెరుపులు ఉన్నాయన్న అక్కడ మూవీలోని చాలా బాగున్నదన్న మూవీ అన్న ఫాదర్ సెంటిమెంట్ అన్న కూతురుని అన్న ఊహించుకుని అన్న తీస్తాడు అన్న కూతురుని అన్న కానీ చంపేస్తారన్న కానీ అన్న వెళ్ళి బాగా తీస్తాడు అన్న చాలా బాగా తీసాడు అన్న సూపర్ అన్న చాలా బాగున్నదన్న అయితే మూవీ ఓవరాల్ అయితే చాలా చాలా బాగుంది బ్రో కన్నడ మూవీ కాబట్టి మనకు తెలుగులో డబ్ చేశారు కాబట్టి చాలా బాగుంది మనం కేజీఎఫ్కి ఎంత మూవీ అంటే మూవీ కేజీఎఫ్ మూవీ మన అందరికీ మదర్ సెంటిమెంట్ ఎంత అయితే నచ్చిందో ఈ మూవీ కూడా విక్రాంత్ రోనా కూతురు సెంటిమెంట్ తోటి ఉంది ప్రతి ఒక్కరు నచ్చుతుంది అనుకుంటున్నాను మనం కేజీఎఫ్కి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చామో ఈ మూవీ కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తాం ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన మూవీ ఏదైతే ఏంటంటే బ్రో సస్పెన్స్ థ్రిల్లర్తో క్రేజీగా ఉంది మూవీ వన్ ఓవరాల్గా అండ్ ఇందులో యాక్టింగ్ అయితే క్రేజీగా ఉంది బీజిఎం అయితే అదరగొట్టారు బ్రో ఇంకొకటి పాన్ ఇండియా మూవీ అంటే ప్రజల్లో ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది కదా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా ఎక్స్‌పెక్టేషన్స్ నేను అనుకున్న రీచ్ కన్నా డబుల్ గా ఉన్నాయి నేను ఒక అంటే ట్రైలర్ చూసి అంటే ఒక ఫారెస్ట్ లో ఏమైనా సస్పెన్స్ గా ఈయన విలన్ ఏమైనా స్కామ్ చేస్తారు అనుకున్నా కానీ తనే ఒక మొత్తం స్కామ్ బయట పట్టేటట్టు అంటే తను ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న స్టోరీ అంటే నేను స్టోరీ చెప్పినట్టయితే కాబట్టి అంటే ఒక మంచి గ్రిప్ ఉంది స్టోరీ లైన్ అయితే చాలా బాగుంది స్టోరీ లైన్ కూడా ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుంటున్నాను ఏంటంటే చూసే చాలామంది అట్రాక్ట్ ఉంటుంది అండ్ కూతురు సెంటిమెంట్ ఉన్నది ప్రతి ఒక్కరు ఫాదర్స్ చూసే వాళ్ళకి ఆ ఫీల్కి ఆ టచ్కి ఆ ఎమోషన్తో వెళ్ళిపోతాం కాబట్టి చాలా బాగుంటుంది అందరికీ నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలనుకుంటున్నాను కేజీఎఫ్ ఎంత బాగా వచ్చిందో ఈ మూవీ కూడా అంతే బాగుంది అనుకుంటున్నాను నేనైతే మదర్ సెంటిమెంట్ ఇక్కడ కూతురు సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి నచ్చుతాయి కూతురు సెంటిమెంట్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను థ్యాంక్ యూ इट्स एवरेज मूवी ना जस्ट एवरेज मूवी लाइक मैं मध्य ट्राइबल स्टोरी चाला चूस्तुन्नाम सो सेम काइंड ऑफ मूवी बस किच्चा सुदीप लाइक आयन एंटे नो केजीएफ तरह कन्नडन चूस्तुंदी भारी एक्सपेक्टेशन पैन इंडियन मूवी 3D एंड 2D चाला एक्सपेक्ट चेसी पोद्दुने चूसिना निजंगा डिसअपॉइंट अयिना लाइक पब्लिक के लिए पब्लिक रिव्यू ले लिया अभी एग्जिट हो गया 20 मिनट हो गया अभी हो गया एक हो गया 1 सेकंड के अंदर आप लोग सुना ये हो गया 1 सेकंड के अंदर 1 मिनट అంటే ఇది యావరేజ్ మేము చెప్తాను ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేసినాం మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుందని చెప్పి పాటలు కానీ నాకు విజువలైజేషన్ చాలా బాగా నచ్చినాయి సినిమాటోగ్రాఫర్ చాలా కొత్తగా చూపించాడు బట్ మనం కలికి మేము ఆల్రెడీ చూసాం రాజశేఖర్ది ఆ టైప్లో ఉంది కథ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎండ్ కూడా అక్కడనే అయింది అంటే కథ ఏం లేదు అంతే ఇట్స్ జాక్లీ ఫ్రెండ్ ఒక సాంగ్ మాత్రం చాలా బాగుంది ఆ సాంగ్ కోసం మూవీకి వెళ్ళొచ్చు అంతకు మించి మీ టైం మొత్తం బొక్క పట్టుకొని 300 పెట్టుకొని వద్దాం అంటే వేస్ట్ అన్న నిద్ర వస్తుంది చెప్పి ఉందన్న నాకైతే అంత అనిపించలేనా అంటే చెట్టు మించి దునుకడం అంటే రాజమౌళి చేస్తేనే బాగుంటుంది అట్లా అని ఎవరు పడితే చేస్తే బాగుంటుంది అనిపించింది అన్న కేజీఎఫ్ కంపెనీ అది ప్యాన్ ఇండియన్ ఇది ప్యాన్ కన్నడ నుంచి వచ్చినాయి కదా సో కన్నడ నుంచి వచ్చింది కదా సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డైరెక్టర్ ఇంత ముందు ఇందులో వీళ్ళంతా సినిమా తీసిన చాలా హిట్ మూవీ అన్న మీకు అందరూ తెలుసు కూడా తెలుసు అనుకుంటా సో అలాంటి డైరెక్టర్తో వచ్చినప్పుడు సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకు ఒక ఆడియన్గా నేను చూసిన విధంగా అయితే డిసప్పాయింట్ మూవీ స్టోరీ లేదని చెప్తా కానీ విజువలైజేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి స్టోరీ లేదు సో పోయింది సినిమా అంతే థ్యాంక్ యూ బ్రో సినిమా అంటారా బ్రో దాని బాబా బాబా బా సెంటిమెంట్ బ్రో మ్యూజిక్ కిరాక్ కిరాక్ సినిమా అయితే సూపర్ బ్రో బాబా బా సెంటిమెంట్లో ఫుల్ సెంటిమెంట్ ఉంది బ్రో మూవీ డిసప్పాయింట్ అయ్యారు అనిపిస్తుంది మీరు బాధలో ఉన్నా బ్రో క్లైమాక్స్ బ్రో క్లైమాక్స్లో చాలా బాధ ఉంది బ్రో బా నేను చెప్పా బ్రో రివీల్ చేయ క్లైమాక్స్ ఒకసారి మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా అయితే వేరే లెవెల్ బ్రో ఎవరు చెప్పారు బ్రో నా దగ్గర తీసుకురా నేను మాట్లాడతా అలా కర్మ బ్రో, బాలేదన్న కర్మ, రాకపోతే అలా కర్మ. వచ్చి చూడండి, సినిమా అయితే సూపర్ ఉంది, వేరే లెవెల్ బ్రో. సినిమా అయితే ఒక అమ్మాయి ఉంది బ్రో సినిమాలో, పాప. ఆ పాప యాక్టింగ్ చింపేసింది బ్రో. యాక్టింగ్ ఈ సుదీప్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ బ్రో. నానిలో వేరే లెవెల్, ఇన్లో వేరే లెవెల్. మొత్తం ఆపోజిట్ క్యారెక్టర్ కదా, దానిలో విలన్, ఇన్లో హీరో కదా. కిరాక్ సుదీప్ అయితే కిరాక్ ఇచ్చిండు యాక్టింగ్. సినిమా ఓవరాల్ సినిమాకి వస్తే సూపర్. రా సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. ఏం చెప్పలేం బ్రో వాళ్ళకి, ఇంకా ఏం చెప్పేది లేదు. చూడండి బ్రో, చూస్తే తెలుస్తుంది. చాలా బాగుంది బ్రో సినిమా. కొరియోగ్రఫీ ఓకే, సూపర్ బ్రో. సినిమా బ్లాక్ బస్టర్ ఉన్నప్పుడు జనాలు కూడా చాలా మంది లేరు కదా, అంటే ఎందువల్ల రాలేదంట బ్రో. వాళ్ళకి తెలియదు కదా బ్రో ఎట్లుందో సినిమా. ఒకసారి మనం చెప్తే వస్తారు, వచ్చి చూస్తారు. రండి రండి చూడండి. మెల్లిగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందా సినిమా? చాలా కనెక్ట్ అవుతారు బ్రో. నాకు పిచ్చిలేస్తుంది బ్రో. నాకు బా సినిమా గురించి ఎంత పాజిటివ్గా, ఎంత హ్యాపీగా వచ్చినానో, మొత్తం డౌన్ అయిపోయినా బ్రో సినిమా చూసి. దేనివల్ల? క్లైమాక్స్ మొత్తం ఎమోషన్ ఉంది బ్రో, చాలా ఎమోషన్ ఉంది బ్రో. బాగా కాట్లే బ్రో నాకు, సారీ బ్రో.